నమస్కారం ఈ రోజు అంతర్జాతీయ డాక్టర్స్ దినోత్సవం ఈ రోజు ప్రగతి సేవ సంస్థకి ఒక గొప్ప అదృష్టం ఎందుకంటే ఈ కోవిడ్ 19 ఈ కష్టకాలంలో ప్రాణాలకి తెగించి డాక్టర్లకి మనం ఈ రోజు సత్కరించుకోవడం ప్రగతి సేవ సంస్థకి గొప్ప అదృష్టంగా నేను ఒక అధ్యక్షునిగా భావిస్తున్నాను అదే విధంగా ఇక్కడ అంటే ఈ ఒక కరోనా టైం లో పాజిటివ్ కేసులు గానివండి అదే విధంగా డౌట్ వచ్చిన వాళ్ళందర్నీ ఇక్కడ పెట్టడం జరిగింది వాళ్ళకి ధైర్యంగా వీళ్ళు వాళ్ళకెళ్ళి టెస్టులు చేసి డిక్లేర్ అయిన వాళ్ళని నెల్లూరు పంపిస్తూ అంటే ఎంత రిస్క్ తీసుకుంటున్నారంటే డాక్టర్స్ ఈ ఒక करोना टाइम लो अंदर मरमारी मन गुर्त मैं देवल्ले एक्ड़ो उड़ारो लेरो मन की तेजु मन को डाक्टर देवल्ले मन मनस्फूर्ति को वाल की एंतना तक मनस्फूर्ति को चीर सत्कार प्रगति सेवा संस्था चुनौती अदे विधा यह प्रगति सेवा संस्था स्थापित जनवरी 12वीं तेदी स्थापित దాంతో ఈ కోవిడ్ లోనే 75 రోజులు ఏకదాటిగా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక మార్మల ప్రాంతాల్లో రోజు ప్రోగ్రామ్ చేస్తూ 75 రోజులు వచ్చిన దానికి మా ప్రగతి సేవా సంస్థ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు అదే విధంగా ఇక్కడ మనం ఈ ఒక 6 మందిని సత్కరించుకుంటున్నాం ఈ 6 మందికి ఒక్కొక్కటి ఒక్కొరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అందులో ముఖ్యంగా అంటే నేను తరుసు కలిసే వాళ్ళలో మా అమ్మ మేడం గారు మన డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు వాళ్ళని ఎక్కువగా కలిసి ఎందుకంటే నాకు ఫోన్ చేసి బ్లడ్ కావాలని అడుగుతూ ఉంటారు ఎందుకంటే ఈ కష్టకాలాల్లో ఈ బ్లడ్ అనేది మన ఎస్కేఆర్ షెడ్యూల్ గవర్నమెంట్ ఆ బ్యాచ్ ని మనం మోటివేషన్ చేసి ఒక 25 మందికి తీసుకొచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం కూడా జరిగింది మేడం అదే విధంగా మేడం గారు కూడా మన్నే నేను కలిసినప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కలిసినా కూడా ఫస్ట్ ఈ గర్భవతులది ఇబ్బందిగా ఉంది ఖచ్చితంగా ఏదైనా బ్లడ్ డొనేషన్ చేస్తే బాగుంటుందని వాళ్ళు చేసే కృషి అంత ఇంత కాదు 4 రోజులు సుబ్రహ్మణ్యం సార్ గారు మన ఎల్ఎస్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు ఎందుకంటే ఆయనకి ఏం అవసరం లే కానీ ఏదో సేవ చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో గర్భవతులకు ఇబ్బంది లేకుండా చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నారు అదే విధంగా మనం మేము కూడా కొంతమంది ఫాలో అప్ చేస్తున్నాం మేడం ప్రతి త్వరలోనే ఒక వారం 10 రోజులనే బ్లడ్ క్యాంప్ కూడా ఖచ్చితంగా ఈ హాస్పిటల్లోనే పెడతాము అదే విధంగా ఇక్కడ ఈ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే చాలా మందికి భయం ఒక ఇది ఉండొచ్చు కానీ ఏం భయం లేదు ఎందుకంటే మనకు బ్రహ్మాణమైన మన ఇళ్ళల్లో లాగా మనకు దేవతల్లాగా లేడీ సూపర్నెంట్ మన ఉమా మేడం గారు ఉన్నారు ఎందుకంటే ఆమె ప్రతి ఒక్కరిని బాగా దగ్గరికి చేర్చుకొని ఆమె బాగోగులు చూసుకొని చేసుకుంటూ ఉంటుంది ఎందుకంటే నాకు ఈ మధ్య ఒక 2-3 విషయాలు కూడా తెలుసు ఇక్కడ ఎందుకంటే కోవిడ్లో ఇక్కడ మొత్తం రూమ్స్ అన్నింటిలో పెట్టిందని చూసాము వాళ్ళు వెళ్ళి వాళ్ళు చేసిన సర్వీస్కి మరవలేనివి అదేవిధంగా మాకు ఈ మధ్య ఒక ముందుగా ఒక 4 రోజుల ముందే మా ఈఎన్టి డాక్టర్ సురేష్ కుమార్ గారు మాకు పరిచయం అయ్యారు ఆయన గురించి తెలుసుకున్నాము నేను కూడా ఒక ముగ్గురిని పేషెంట్ల్ని పంపించడం జరిగింది వాళ్ళు ఎందుకంటే చెన్నైలో కూడా చూపించుకున్నారు మా ట్రెజరర్ వాళ్ళ అత్తగారు ఆయన బాగు కాకపోతే ఆయన కాడికి మా సురేష్ కుమార్ గారి కాడికి పంపిస్తే ఆయన బ్రహ్మాండమైన ఆపరేషన్ సర్జరీ చేసి ఫుల్ సక్సెస్ చేశాడు అదే గవర్నమెంట్ డాక్టర్స్ ఒక నైపుణ్యం ఎందుకంటే ఎందుకు గురించి చెప్తున్నావు అంటే మీరు భయం వదిలేసి ఫ్రీగా ఇక్కడికి వచ్చేస్తే అన్నీ బాగా జరుగుతాయి ఒక కేవలం డెలివరీ అయ్యే వాళ్ళు కూడా మనం చెప్పేది ఒక చిన్న సూచన ఒకటే అనవసరంగా 40,000 50,000 ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టద్దు బ్రహ్మాండమైన రూమ్స్ ఉన్నాయి ఇక్కడ మీరు ఉపయోగించుకోండి ఒక్కసారి కానీ ఆపరేషన్ థియేటర్ కానీ చూశారంటే మళ్ళీ మీరు ఇంకా దాన్ని వదలరు ఎంతలో సర్జరీలైనా ఇక్కడ చేయించుకోవాలని గూడూరు పట్టణ పరిసర ప్రాంతాలందరికీ చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు అంటే డాక్టర్స్ డే రోజు మాకింత గొప్ప అవకాశం ఇచ్చిన ఈ 6 మంది డాక్టర్లకి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం